నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తూర్పు కనపూర్ ముత్యాలమ్మను దర్శించుకున్న నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరామారావు వైభవంగా ముగిసిన కనపూర్ ముత్యాలమ్మ జాతర తూర్పు కనపూర్ జాతరలో భక్తులను వలవించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి అమ్మవారి దర్శనం కొరకు భక్తులు భారీగా తరలివచ్చారు. కనపూరు గ్రామం జనసంద్రంగా మారింది. అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో మంగళవారం నుంచి జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ముగింపుకు చేరుకున్నాయి. చివరి రోజు గురువారం రాత్రి భక్తులు భారీగా తరలిరావడంతో కనపూరు గ్రామం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారు వెండి చీరల భక్తులకు దర్శనమిచ్చారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తప్పట్లు మేళతాళాలతో అమ్మని ఉయ్యాల సేవ సంప్రదాయబద్ధంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ అమ్మవారి విశిష్టతను ఎస్పీకి తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని పోలేరమ్మ దేవస్థానంలో దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ ఎస్పీని ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఎస్పీ విజయారావు మాట్లాడుతూ గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న చిల్లకూరు మండలం ఇప్పుడు తిరుపతి జిల్లాలో మారిందని, గడిచిన మూడు రోజులుగా జాతరను పోలీసు సిబ్బంది ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించారని అన్నారు. అమ్మవారి ఆశస్సులతో పోలీసు కుటుంబాలు మరియు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట రూరల్ సీఐ దశరథ రామారావు, ఎస్ఐ గోపాల్ యాదవ్ సిబ్బంది ఉన్నారు. మండలానికి సంబంధించి పోలేరమ్మ అమ్మవారి జాతర లాస్ట్ 3 డేస్ కనుల పండుగ జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ బైఫర్గేట్ అయిన తర్వాత మేము మొదటిసారి ఇక్కడికి రావటం, అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. మాతో పాటు మా సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు దీవెనలు మా కుటుంబాలకి, అలాగే మా జిల్లా సిబ్బంది అందరికీ, ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.
ఇక్కడ గతంలో మా దగ్గర చేసిన దశరథ రామారావు ఇన్స్పెక్టర్ ప్రమాణంగా ఆర్గనైజ్ చేశారు ఈ బందోబస్తును కూడా చక్కగా నిర్వహించారు థాంక్యూ సార్ చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో బలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా ముగిసింది. పోలేరమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి వెళ్ళనంపడంతో జాతర ముగిసింది. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో మంగళవారం నుండి ప్రారంభమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నేటితో ముగిసాయి. పోలేరమ్మ అమ్మవారికి కుంభం పోసి పూజలు నిర్వహించి దేవస్థానం నుండి గ్రామం చుట్టూ తిరిగింది. ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకువచ్చి ఇద్దరు అమ్మవారులను ఎదురుగా నిలిపి పూజల అనంతరం తప్పెట్లు మేళతాళాలతో దేవస్థానం వెనుక వైపు ఉన్న మిట్ట వద్ద అమ్మవారిని దుర్భాషలాడుతూ వెళ్లనంపడంతో జాతర ముగిసింది. భక్తులు వందలాదిగా ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతులుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు గోపిరెడ్డి వెంగయ్య జ్ఞాపకార్థం ఆయన సతీమణి నిర్మలమ్మ కుమార్తెలు రాజలక్ష్మి రజని సరితలు వ్యవహరించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు పంచాయతీ సూరిశెట్టిపాలెం గ్రామంలో లింగాల స్వామి కాలనీలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీలింగేశ్వర స్వామివారి దేవాలయ నిర్మాణంలో దాతలు భాగస్వామ్యం కావాలని ఆలయ కమిటీ నిర్వాహకుడు సురేష్ కోరారు. ఆలయ ప్రాంగణం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సూరిశెట్టిపాలెం గ్రామంలో ప్రభుత్వ మరియు దాతల సహకారంతో దాదాపు కోటి రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తిగా వస్తున్నాయన్నారు. సూరిశెట్టిపాలెం గ్రామానికి చెందిన దాతల సహకారంతో కార్యరూపం దాల్చడం జరిగిందన్నారు. దాతలు ముందుకొచ్చి దాతృత్వాన్ని అందిస్తున్నారని అయితే నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా దాతల నుంచి దాతృత్వాన్ని స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఆలయ నిర్మాణం పూర్తి చేయడంలో దాతలు భాగస్వాములై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. జూన్ మాసంలో ఆలయ జీర్ణోద్ధరణ కుంభాభిషేకం కార్యక్రమాలు ఉంటాయన్నారు. విలేజ్లు కలిపి ఈ కాలనీలు నిర్మిస్తున్నాము. సుమారు 100 సంవత్సరాల పురాతనమైన దేవస్థానం చిన్న గుడిగా ఉన్నది. భగవంతుడి ఆశీర్వాదంతో
ప్రజల ఆశీర్వాదంతో గవర్నమెంట్ ఆశీర్వాదంతో అందరూ సపోర్టులతో ఈరోజు మించుమించు ఈ గుడి నిర్మాణం జరుగుతుంది ఈ గుడికి సుమారు 4 రూపాయలు ఖర్చుతో నిర్మిస్తున్నాం అంత మహాబలిపురం వాళ్ళ శిల్పులతో చేయిస్తున్నాం ఏది ధర్మమో మన ధర్మం ప్రకారం గుడి నిర్మాణం జరుగుతూ ఉంది ఈ గుడి నిర్మాణంలో ఇంచుమించు ఇప్పటిదాకా 60 డబ్బులు ఖర్చు పెట్టాం నిర్మాణం కోసం ఇంకా దాతలు రావాలని కోరుచుంటాం దీనికోసం మీ వల్లైన సాయశక్తులు మా గుడికి నిర్మాణానికి సహాయం చేయవలసి కోరుచున్నాం చిల్లకూరు మండలం తూర్పు కనుమూరు గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి భరతనాట్య ప్రదర్శన సినీ పాట కచేరి ఉత్సాహంగా సాగాయి భక్తులు వేలాదిగా సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఈ నవీన్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు వండర్ఫుల్ సాంగ్ అల్లు అలా చేశారు కాబట్టి పంపించారు సురేష్ గారు సో అలానే నవీన్ గారు సాయి రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకసారి మా స్టేజ్ మీదకి రావాలి మీకోసం చాలా మంది కళాకారులు వెయిట్ చేస్తున్నారు మా ఫిమేల్ సింగర్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తాం కూడా సింగరాల పేరులో తూర్పు కనుపూరు ముత్యాలమ్మను దర్శించుకున్న నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరామారావు వైభవంగా ముగిసిన కనుపూర్ ముత్యాలమ్మ జాతర తూర్పు కనుపూర్ జాతరలో భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే